వెల్కమ్ టు సంస్కారి ట్రావెలర్స్. మనం ఈసారి అయితే అమృత్సర్ వెళ్ళడం అయితే జరిగింది. ఆ ట్రిప్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ అన్నది బ్రీఫ్గా నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు అమృత్సర్ అనే పదం అమృత్ సాగర్ నుండి అయితే వచ్చింది. ఇది నాలుగు పక్కల నీళ్ళుండి మధ్యలో ఈ నిర్మాణం అయితే చేపట్టారు. సో ఇక్కడికి వెళ్ళడం ఎలా అన్న దానికోసం మనం ఆలోచిస్తే ట్రైన్లు ఉన్నాయి, బస్సుల మీద వెళ్ళచ్చు, ఫ్లైట్స్ డైరెక్ట్గా వెళ్ళచ్చు, లేదా మన పర్సనల్ గాడీ అయినా బుక్ చేసుకొని వెళ్ళచ్చు. ఎండలు భయ వాచిపోతే సో సెప్టెంబర్ నుంచి మార్చ్ బెస్ట్ టైం వెళ్ళడానికి. ఇక్కడ ఏ రకమైన స్కామ్లు అవుతాయి అంటే ట్రాన్స్పోర్ట్ టైంలో మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ, ఫుడ్ విషయంలో, షాపింగ్ విషయంలో, ఈ మూడు విషయాల్లో అవుతాయి. దానికి ఏం చేయాలి ఏంటి అన్న దానికోసం నేను లాస్ట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అమృత్సర్ అనగానే మనకు గుర్తొచ్చే పేరు గోల్డెన్ టెంపుల్. సో గోల్డెన్ టెంపుల్ మస్ట్ వాచ్ అమృత్సర్ వెళ్ళే వాళ్ళు. గోల్డెన్ టెంపుల్ బయట ఈ ఫౌంటైన్ అయితే మీకు కనబడుతుంది. ఈ ఫౌంటైన్ లోపల మీరు కాలు పెట్టి కూర్చోడానికి అయితే ఒక జాగా అయితే క్రియేట్ చేశారు. లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఫోటోలు అయితే తీసుకోవచ్చు మెమొరీ కోసం, కానీ వీడియోలు అట్లా తీయకండి, ఇబ్బంది అవుతుంది. ప్రతి ఒక్కరు విధిగా గోల్డెన్ టెంపుల్ లోపల తలకి బంధన అయితే కట్టుకోవాల్సి ఉంటుంది. ఇది మన లక్ష్మీదేవి యొక్క టెంపుల్. గోల్డెన్ టెంపుల్ ఇది కూడా టైంలో అన్ని మతాలకు కూడా ఒకేలాంటి విలువ అయితే ఇచ్చేవారు. ఇక మన మూడో అట్రాక్షన్ ఆయనే, ఈయనే రాజా రంజిత్ సింగ్. ఈయన ఒక గొప్ప వారియర్. నాలుగోది అమృత్సర్ యొక్క స్ట్రీట్ వ్యూ అనమాట. ఇది ఎన్ని షాప్స్ అన్నీ ఓపెన్లో ఉంటాయి. గోల్డెన్ టెంపుల్ లోపల అకల్ తఖ్త్, సిక్ మ్యూజియం రెండు కూడా ఫ్రీ ఆఫ్ ఛార్జ్, ప్రతి ఒక్కరు విజిట్ చేయగలరు. అది కూడా విజిట్ చేయండి. ఇది జలియన్ వాలాబాగ్ ట్రిబ్యూట్. దీని పక్కనే జలియన్ వాలాబాగ్ కూడా ఉంది, అది కూడా మిస్ అవ్వకండి. ఇది మార్నింగ్ వ్యూ రాజా రంజిత్ సింగ్ స్టాట్యూ యొక్క. ఇది నైట్ టైం వ్యూ గోల్డెన్ టెంపుల్ది. నైట్ టైం వ్యూ గోల్డెన్ టెంపుల్ది ఎంత గొప్పగా ఉంటుందంటే అది చూస్తూనే ఉండిపోవచ్చు అనమాట. అది ఫీల్ అవ్వాలి ఒక్కొక్క మనిషి. ఇకపోతే మేము తినడానికి ఉండడానికి వీటికైతే రంగ్ పంజాబ్ అని ఒక రెస్టారెంట్ అయితే ఉన్నాము. అక్కడ నుంచి అన్నీ కూడా చాలా ఈజీ టు యాక్సెస్ అనమాట. సో ఆ ఏరియాలో అయితే మేము ఫుడ్ అయితే తీసుకున్నాము. అమృత్సరి కుల్చా బాగా ఫేమస్. వాఘా బార్డర్ అయితే మాత్రం కంపల్సరీ విజిట్ అమృత్సర్ వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా. ఇది లాస్ట్ పాయింట్ అండ్ పాకిస్తాన్కి స్టార్టింగ్ పాయింట్, ఇండియాకి లాస్ట్ పాయింట్. దీని తర్వాత నెక్స్ట్ అట్రాక్షన్ పార్టీషన్ మ్యూజియం. ఇక్కడ 10 రూపీస్ పర్ పర్సన్ అయితే ఛార్జ్ చేస్తారు. 10 రూపీస్ అన్న చాలా నామినల్ అమౌంట్. లోపలికి వెళ్ళి మీరు ఇండియన్ హిస్టరీ తెలుసుకున్న తర్వాత మీకు వచ్చే మంచి వైబ్స్ ముందు ఆ డబ్బులు అనేవి ఏమీ కాదు. లోపల ఫోటోగ్రఫీ అలౌడ్ లేదు. సాధ్యమైనంత వరకు ఎంతవరకు అయితే ఫోన్ తీసుకోగలం అంతవరకు అయితే వీడియో క్యాప్చర్ అయితే చేశాను. లోపల ప్రతి దగ్గర కూడా వాళ్ళ సొంతంగా వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళు రాసిన లెటర్స్ అన్నీ కూడా హిస్టారికల్ ఎవిడెన్సెస్తో పాటు అక్కడైతే ఉన్నాయి. అదొక మస్ట్ విజిట్ ప్లేస్ అనమాట, పార్టీషన్ మ్యూజియము. దాని తర్వాత దుర్గాయన మంతా మందిర్ దగ్గర దాని పక్కనే దానికి ఆనుకొని 900 ఇయర్ ఓల్డ్ హనుమాన్జీ టెంపుల్ అయితే ఉంది. ఇది మన రామాయణం చదివినట్లయితే అందులో ఒక దగ్గర లవకుశులు హనుమంతుడిని బంధిస్తారు. ఏదైతే ఎక్కడైతే ఏ ప్లేస్లోనైతే బంధించారో ఆ బంధించిన యొక్క చెట్టు కూడా ఇక్కడ ఉంది అని చెప్పి ఇక్కడ వాళ్ళైతే చెప్తున్నారు. ఒక లెజెండ్ ఏం చెప్తుందంటే ఆ చెట్టు, ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తాను మీకు, ఈ చెట్టు కాదు ఇంకొక చెట్టు ఉంది, ఆ చెట్టును కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ 2-3 టెంపుల్స్ అయితే ఉన్నాయి, చాలా ఫేమస్ టెంపుల్స్ అనమాట. ఇది ఒక 900 ఇయర్ ఓల్డ్ టెంపుల్ అయితే. మన భారతదేశంలో ఉన్న పెద్ద హనుమంతుడి స్టాట్యూస్ ఉన్న టెంపుల్స్లో ఒక టెంపుల్గా ఇది కూడా ఉంటారు. ఇది ఆ ట్రీ అనమాట, ఎక్కడైతే హనుమంతుడిని లవకుశులు కట్టి ఉంచారో ఆ ట్రీ ఈ ట్రీయే. మనకి వచ్చిరాని హిందీలో ఏదో అక్కడక్కడ అలా అలా కొట్టి మొత్తం మీద అయితే దీనికోసం మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసాము. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో మనకు అర్థమైంది ఏంటంటే ఈ లెజెండ్ 900 ఇయర్స్ నుంచి అలాగే వస్తూ ఉంది. వన్ బై వన్ జనరేషన్ బై జనరేషన్ అన్నది దీన్ని ప్రిజర్వ్ చేస్తూ వస్తున్నారు అని అన్నారనమాట. అలా మనం ముందుకెళ్తూ ఉంటే దీనికి సంబంధించిన టెంపుల్ కూడా ఇక్కడ ఉంది, అది కూడా నేను మీకు చూపిస్తాను. మనకు అలాగే ఏం పెద్ద నాలెడ్జ్ ఏం లేదు కదా భయ్యా. అంతేకాకుండా హిందీలో ఎవరేమో అనుకుంటున్నారో మనకు తెలియదు. మనం అయితే ఫోటోలు తీసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఈ భయ్య ఎవడో సడన్గా వెనకాల నుండి వచ్చాడు. 2 నిమిషాలు అయితే భయపడ్డాం, ఎందుకంటే ఫోటోగ్రఫీ అలౌడ్ లేదు కదా. వెనకాల నుంచి వచ్చి బాబు ఏంటమ్మా పరిస్థితి అని చెప్పి హడావిడి చేస్తారేమో. లక్కీగా ఆయన గంట ఎలా కొట్టాలో నేర్పించి అయితే వెళ్ళారు. అవన్నీ గంటలు అనమాట, ఆ గుడికి వెళ్ళేటప్పుడు గంట కొట్టి వెళ్ళాలి. తర్వాత ఆయన ఎలా అయితే సాష్టాంగ ప్రణామం చేస్తాడో మనం కూడా ఇంక సేమ్ అలాగే ఆయన వెనకాతలే ఫాలో అయిపోయాం అనమాట. అక్కడి నుంచి మెయిన్ మందిర్కి వెళ్ళే దారిలోని శివజీ టెంపుల్ అయితే ఉంది. ఆ శివుడి గుడి యొక్క గొప్పతనం ఏంటంటే అక్కడ నందీశ్వరుడు శివుడి గుడి లోపలే ఉన్నాడనమాట. నార్మల్గా మనం నందీశ్వరుని శివుడి గుడి బయటని చూస్తాము మన దగ్గర అంతా కూడా. ఇదే మెయిన్ మందిర్. మెయిన్ మందిర్లోని బడా హనుమాన్జీ మందిర్ అంటే ఇదే.
సో అక్కడికి వెళ్ళే దారిలో ఒక ట్రీ, దాన్ని అయితే పూజించడం అయితే జరుగుతుంది. ఇది కూడా ఎప్పుడో చాలా పురాతనమైన ట్రీ అని చెప్పి చెప్తూ ఉన్నారు. ప్రతి టెంపుల్లో ఉన్నట్లుగానే ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ కూడా ఎలా చేశారంటే, దూరంగా ఉన్న భక్తులకి కనబడేలా అటు ఇటు మిర్రర్స్ అయితే పెట్టారు. నేను కొంచెం వెనకాతలు ఉన్నాను, నేను వెళ్ళే టైంకి కరెక్ట్గా హారత్ అవుతుండడం వల్ల చాలామంది జనాలు అయితే మాత్రం జనాలతో ఫుల్గా కిక్కిరిసిపోయి ఉంది. అక్కడ ఉన్న వాళ్ళు చెప్పడం ఏంటంటే, ఇంకా ఈరోజు ట్యూస్డే కాకపోవడం వల్ల, సండే అవడం వల్ల జనాలు ఇంకా తక్కువ మంది ఉన్నారు, ట్యూస్డే టైమ్స్లో అయితే మాత్రం ఇంకా అసలు ఇక్కడ ఖాళీ ఉండదు అని చెప్పి అయితే చెప్పడం అయితే జరిగింది. నేను మీకు దర్శనం చేయించడం కోసం మిర్రర్లోంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. దర్శనం చేసుకోండి, దండం పెట్టుకోండి, ఎందుకంటే మీరు అమృత్సర్ వెళ్ళినప్పుడు దుర్గానామాత మందిర్కి కంపల్సరిగా వెళ్ళండి. ఇదే ఆ లెజెండ్ ఉన్న ట్రీ, మళ్ళీ మీకు ఇంకొకసారి చూపిస్తున్నాను. దీని పక్కనే శివ మందిర్, శివ మందిర్ పక్కనే బడే హనుమాన్జీ మందిర్. ఈ మూడు కూడా కంటిన్యూస్గా ఉంటాయి. ఈ మూడు మీకు దొరికేది ఎక్కడ అంటే, దుర్గానామాత మందిర్లో రైట్ సైడ్ మీకు ఇదైతే దొరుకుతుంది. ఈ ఇదే దుర్గానామాత మందిర్. ఎంత మంచి ఫీలింగ్ వస్తుంది అంటే భయ్యా, మీకు లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అసలు మీకు ఎంట్రీయే ఎంత మంచి స్కల్ప్చర్ అయితే ఉంటుంది. మనం ఈ స్కల్ప్చర్కి మంచి ఫ్యాన్స్ అనమాట, హిస్టరీ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. సో వెంటనే వెళ్ళిన తర్వాత గంట కొట్టేసి జిందగా అయితే స్టార్ట్ చేసాం అనమాట. మేము వెళ్ళింది నైట్ టైంలో అవడం వల్ల గోల్డ్ కలర్ లైటింగ్కి, గోల్డెన్ టెంపుల్కి, ఆ పక్కనున్న మెరుస్తున్న దానికి అంతటికీ కూడా మాకైతే ఫుల్ హ్యాపీ భయ్యా. చూసిన వెంటనే కూడా మేము ఫస్ట్ దుర్గానామాత మందిర్కి వెళ్ళాం గోల్డెన్ టెంపుల్ కన్నా ముందు. సో మాది ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, అదే అయిందనమాట మాతో కూడా. లోపల ఫోటోగ్రఫీ అలౌడ్ లేదు, అయినా సరే నేను ఫోటోగ్రఫీ తీశాను. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో వేరేగా నేను తీస్తాను. ఇక్కడే మీకు ఫిషెస్, బోల్డెన్ ఫిషెస్ కనబడతాయి. ఫిషెస్కి ఫీడ్ చేయకూడదు, ఫిషెస్కి ఫీడ్ ఎందుకు చేయకూడదు అన్నది కూడా నేను రీజన్ చెప్తాను, ఫుల్ వీడియోలో చూడండి. నెక్స్ట్ ఎన్నో ఫిషెస్ ఉంటాయి. వెళ్ళి దారంతా కూడా మొత్తం త్రీ సైడ్స్ వాటర్, మధ్యలోనేమో గుడి కట్టారు. ఒక పక్క నుంచి మనం వెళ్తాం అనమాట, ఏదైతే స్టార్టింగ్లో చూపించానో ఆ పక్క నుంచి మనం వెళ్తాం. వెళ్ళే దారంతా కూడా ఎలా ఉంటుంది ఏంటి అన్నది నేను దీనికి సంబంధించిన దుర్గానామాత ఫుల్ వీడియోలో చేస్తాను. ఇదే మెయిన్ మన లక్ష్మీదేవి యొక్క ఐడల్ అనమాట. మరి తిరగడం అయితే అయిపోయింది భయ్యా, ఫుడ్ ఎక్కడ తినాలి, ఏం తినాలి, ఏంటి అన్నదాని కోసం అయితే చూద్దాము. ఏ వీడియో చూసినా సరే, ఎక్కడ చూసినా సరే యూట్యూబ్ అంతా కూడా అహోజా లస్సీ, అహోజా లస్సీ అని ఉంది. ఏంటో చూద్దాం అని చెప్పేసి వెళ్తే 80 రూపాయలు తీసుకొని ఇదేదో ఇచ్చాడు భయ్యా. వెన్న చాలా ఎక్కువగా ఉంది భయ్యా, చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం. 80 రూపాయలు తీసుకున్నాడు. తర్వాత ఇది కూడా యూట్యూబ్లో అన్ని దిక్కులా ఉంది, మక్కన్ ఫిష్ అండ్ చికెన్ కార్నర్ అని. దీనికోసం కూడా నేను సెపరేట్ వీడియో చేస్తాను. టేస్ట్ అయితే యావరేజ్గా ఉంది భయ్యా. రారా చికెన్, బటర్ చికెన్ రెండు ఆర్డర్ చేసాం. రారా చికెన్ రమ్మన్నా, బటర్ చికెన్ పొమ్మన్నది. మాకందరికీ కూడా అప్పటికే ఎక్కువైపోవడం వల్ల నాన్లు, రోటీలు అవి తీసుకున్నాం. దానికన్నా ముందు రోజు నైట్ ఈ 1200 దావా అని దగ్గరికి వెళ్ళాము, రాత్రి 12:30. అయినా సరే ఆడి దగ్గర ఖాళీ లేదు, 15 మినిట్స్ తర్వాత రమ్మన్నాడు మమ్మల్ని. పేర్లు అట్ట రాసుకొని బయటకు వెళ్ళి కూర్చోమన్నాడు. వరస్ట్ ఎక్స్పీరియన్స్ భయ్యా, కానీ వేరే ఆప్షన్ ఎట్లేదు. బయట మీరు చూడొచ్చు జనాలు ఎంతమంది పడిగాపులు కాస్తున్నారు. వరవాదులు కాదు, చాలా ఎక్కువ రేట్లు లోపల. అయినా సరే జనాలు పడిగాపులు అయితే కాస్తున్నారు. ఢిల్లీ విజిట్ చేసి అమృత్సర్ వెళ్ళాలనుకుంటే 1000 రూపాయలు మీకు మొత్తం ఖర్చు వస్తుంది. ఇది ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. షానే పంజాబ్ వెళ్ళండి, గోల్డెన్ టెంపుల్, దుర్గానామాత మందిర్, జలియన్ వాలా బాగ్, గోవింద్గఢ్ ఫోర్ట్ అన్నీ కూడా ఫ్రీ టు వాచ్ అనమాట, ఎటువంటి ఛార్జెస్ ఉండవు. కానా లంగర్లో తినండి, లంగర్ కానా బెస్ట్ అనమాట, చాలా మంచిగా ఉంటుంది. నెక్స్ట్ వాగా బార్డర్కి వెళ్ళాలనుకుంటే 150 రూపాయలు ఛార్జ్ చేస్తారు రెండు సైడ్స్కి. ప్రతి దిక్కులా కూడా ముందుగా మాట్లాడుకోండి. ఈ కొన్ని హ్యాక్స్ అనమాట, ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి ఆ ముందుది ఇది కూడా, ఎందుకంటే ఇవి చాలా బాగా పనికొస్తాయి. సో రెస్టారెంట్స్ ఏవైతే మీరు విజిట్ చేస్తారో అక్కడే రెస్ట్ రూమ్స్ వాడుకోండి, అక్కడే ఛార్జింగ్ గట్రా పెట్టుకోండి. గోల్డెన్ టెంపుల్లో అక్కడే ఉండడానికి, స్టే చేయడానికి చూడండి, అక్కడే ఫుడ్ తినండి, అక్కడ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే ఛార్జింగ్ కూడా పెట్టుకుంటారు. ఎలా అయితే మన గుడో సిక్కులకి గురుద్వారా అదొక ప్లేస్ అనమాట, సో అక్కడ రెస్పెక్ట్ అయితే మెయింటైన్ చేయండి. నెక్స్ట్ మన ప్లాన్ ఎలా చేసుకోవాలి, బ్యాచిలర్స్ అయితే ఎలా చేయాలి, ఇదైతే ఎలా చేయాలి అన్నది అయితే బ్యాచిలర్ కుర్రాళ్ళు అందరికీ మరి 1000 రూపాయల ప్లాన్ అయితే చూడండి. ఉదయాన్నే షాన్ పంజాబ్కి వెళ్ళండి 6:30కి, హ్యాపీగా మస్తుగా దిగండి. మధ్యాహ్నం వాగా బార్డర్కి వెళ్ళిపోండి, డైరెక్ట్గా బయటనే ఎవరితో వెళ్తే సెట్టింగ్ చేసి వాగా బార్డర్కి వెళ్ళిపోతే 120 రూపీస్ తీసుకుంటారు. అక్కడ నుంచి వచ్చే దారిలో దుర్గానామాత మందిర్ దగ్గర ముందే మాట్లాడుకోండి, అక్కడ దింపాలండి. దుర్గానామాత మందిర్ చూసుకొని రాత్రికి గోల్డెన్ టెంపుల్లో ఉండండి, అక్కడే భోజనం చేసేయండి. రాత్రికి కూడా అక్కడే ఉండిపోయి మార్నింగ్ కూడా గోల్డెన్ టెంపుల్ చూసుకొని తర్వాత మిగతా అట్రాక్షన్స్ అన్నీ తిరగచ్చు. మీకు ఫుడ్, బెడ్ అన్నీ అయిపోతుంది. మరి ఫ్యామిలీ వాళ్ళు ఏం చేయాలంటే, ఏదైనా మంచిగా స్లీపర్ ఏదైనా బుక్ చేసుకోండి. షానే పంజాబ్ సిట్టింగ్ సీట్స్,
సో అది బుక్ చేసుకొని దిగిన తర్వాత అమృత్సర్ దిగిన తర్వాత మీ టైమ్ను చూసుకొని దాన్ని బట్టి ఫస్ట్ ఫస్ట్ గోల్డెన్ టెంపుల్కి వెళ్ళండి. గోల్డెన్ టెంపుల్ దగ్గరగా ఉన్న ఏదైనా సరే మంచి రూమ్లో రూమ్ తీసుకోండి, లేదా అక్కడ కూడా కాటేజెస్ చాలా అవైలబుల్గా ఉంటాయి, ముందే వెళ్ళి మాట్లాడుకోండి. సో దాన్ని బట్టి మీరు అక్కడ ఉండొచ్చు. ఫుడ్ మాత్రం లంగర్లోనే తినండి. బయట నేను చూపించిన ఫుడ్ అంతా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత అక్కడ నుంచి క్యాబ్స్ అవైలబుల్ ఉంటాయి వాఘా బోర్డర్కి, అక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకోండి. క్యాబ్ బుక్ చేసుకున్నాక ఆ క్యాబ్ కూడా చూడొచ్చు. వాకింగ్ డిస్టెన్స్లోనే దుర్గానా మాత మందిర్ ఉంటుంది, లేదంటే 20 rupees ఇచ్చి అక్కడ కూడా వెళ్ళచ్చు. థ్యాంక్స్ భయ్య ఈ వీడియో ఇప్పటివరకు చూసినందుకు, కానీ మనం రిచువల్ కోసం ఏమీ చేయలేము. ఒక్కొక్క సీను ఒక్కొక్క మ్యాజిక్. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క ఇండివిజువల్ వీడియోలు పెడతాను, అందులో చూసి ఎంజాయ్ చేయండి. ఎన్నెన్నో వీడియోలు వస్తున్నాయి, సబ్స్క్రైబ్ చేయండి సార్.